అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు పులిపాటి వెంకయ్య, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని, ఖమ్మం జిల్లా. ఈరోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాతావరణం, పరిస్థితుల గురించి అందరికీ వివరించడం కోసం నేను ముందుకు వస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు నా యొక్క అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని విశ్వసిస్తున్నాను. ఈరోజున్న కాంగ్రెస్ పరిస్థితిలో కార్యకర్తలందరూ కూడా అనేక ఆవేదనలో చెంది ఉన్నారు. మనకు రూలింగ్ వచ్చినప్పటికి కూడా పార్టీ రూలింగ్లోకి రావాలనే భావంతోనే మన అధినాయకత్వం ప్రతి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకొని వాళ్ళకి ఈ ఇక్కడ రాజకీయంగా వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళకి పదలో అసెంబ్లీలో వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడం జరిగింది. దానికి మనం పార్టీ రూలింగ్లోకి రావాలని, బీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి మనందరికీ రావాలని మనం దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మన సహకారంతో, భగవంతుడి కృపతో మనం అందరం కూడా వాళ్ళందరినీ గెలిపించుకొని మనం రూలింగ్లోకి రావటం జరిగింది. కానీ మనం కార్యకర్తలు అనాదిగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. వాళ్ళ బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ అవమానాలు భరించి అక్కడ ఇక్కడ మన పార్టీ నీడలోకి వచ్చినారు. అయినా మనం ఆదరించాము. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనకి అనాది నుంచి కూడా మనం కాంగ్రెస్లో ఇంటర్నల్గా నెహ్రూ గారి కాలం నుంచి కూడా కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారు, బలయ్యారు. ఎందుకంటే వ్యక్తి మారినప్పుడల్లా కార్యకర్తలు, లీడర్ల నాయకత్వం కూడా మారుతుంటుంది. నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, సోనియా గాంధీ తారీఖు తర్వాత మనకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మనకి మన దేశ నాయకత్వాన్ని వహిస్తున్నారు. మనం అధినాయకత్వంగా భావిస్తున్నాం వాళ్ళని. కానీ ఈ నాయకత్వం మారినప్పుడల్లా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళు అడుగంటి పోవటము, వాళ్ళని గుర్తింపులోకి రాకపోవటం జరుగుతూనే ఉన్నది. అదేవిధంగా ఇవాళ బయట నుంచి పార్టీలో వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళ చేతిలో కార్యకర్తలందరూ కూడా అనేక విధాలుగా అవమానాలకు బలయ్యారు, నలిగిపోయారు, అడుగంటి కూడా పోయారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ మనకు రాజకీయంలో కార్యకర్త ఆవేదనతో చెంది ఉండడం అనేది ఇది యథార్థం. నా విషయంలో ఖమ్మం జిల్లాకి మన విషయానికి వచ్చినట్టయితే ఖమ్మం జిల్లాలో మనం 10 సీట్లు గతంలో కూడా 10 సీట్లు మనం గెలుచుకున్నాము. ఇవాళ ఎవరు వచ్చినా రాకపోయినా మనం 10 సీట్లు ఇక్కడ గెలుచుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పార్టీ పవర్లోకి రావాలనే ఉద్దేశంతోనే మన సీనియర్ నాయకులైనటువంటి మిగతా పార్టీలు వాళ్ళని కూడా తీసుకొని మనం వాళ్ళని గెలిపించడం జరిగింది. వాళ్ళకి పదవులు కూడా వచ్చాయి, వాళ్ళు మంత్రులకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఇవాళ పల్లి పార్లమెంటు విషయానికి వచ్చేసరికి వాళ్ళ మనుషులు ఇవాళ బయట నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు వాళ్ళకి కావాలనే భావన చాలా అది దురదృష్టకరం. వాళ్ళ ఆశయం కూడా ఉండకూడదు అది. ఎందుకంటే అనాదిగా మనం అసెంబ్లీలో గత 10 సంవత్సరాల నుంచి మనం పార్టీని కాపాడుకోవటం కోసము కార్యకర్తలు అనేక కష్టాలు భారించి మనం అన్ని విధాలుగా ఎదుర్కొని అన్ని కష్టాలు ఎదుర్కొని ఇవాళ నిలబడి వాళ్ళ కోసం మన సీట్లు కూడా అసెంబ్లీలో సాక్రిఫైస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు మంత్రులు అయినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళ మనుషుల్ని మళ్ళీ నియోజక కార్పొరేషన్లకు తీసుకొని రావటము, అదేవిధంగా మళ్ళీ పార్లమెంటు సీటు కూడా కావాలని అడగటం కూడా దీంట్లో న్యాయం లేదని నేను విశ్వసిస్తున్నా. ఎందుకనంటే మనకి వాళ్ళు ఎట్లాగో వాళ్ళ కేడర్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనుషులను వాళ్ళు దగ్గరకు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు ఉన్న నాయకత్వంలో భట్టి గారు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇంట్లో లేకుండా మరి ఆయన అనేక రకాల పాదయాత్రలు చేసుకుంటూ ఇల్లు వదిలిపెట్టి తిరిగినా కూడా మరి ఆయన సతీమణి గారు కూడా ఇక్కడ మన దగ్గర చాలా రకాలుగా కేడర్ను కాపాడుకుంటూ వచ్చింది. ఇవాళ ఎవరనేది పార్లమెంట్కి ఎవరు వచ్చినా కూడా మనకు అభ్యంతరం లేదు. కానీ ఆ విషయాన్ని భట్టి గారికి, ధర్మరాజు లాంటి భట్టి గారికి మనం అది వదిలేసి ఆయన న్యాయానికి వదిలేస్తే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి నాయకులు కానీ లేదున్న కార్యకర్తలు కానీ కొంత ఆశాభావంతో ఉంటారు. ఆయన ధర్మ నిర్ణయం తీసుకుని భట్టి గారి చెప్పే మనిషికి వ్యక్తికే విలువ ఇచ్చి ఆయనకి టికెట్ ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.